హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. మీరు చూస్తున్నారు సత్య ఆటో టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్ వెహికల్ ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్, సెల్ఫ్ మోటార్, డైనామో, వైరింగ్ హార్నెసెస్, సెన్సర్ వర్కింగ్ కోసం తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీరు ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేస్తే నేను కొత్తగా ఈ వీడియో అప్లోడ్ చేసిన మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకు టాటా BS3 స్పీడోమీటర్ సెన్సర్ ఎలా చెక్ చేయాలి మాన్యువల్గా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది స్పీడోమీటర్ సెన్సార్. మన గేర్ బస్ పైన వస్తుంది. చూడండి, దీనికి 3 పిన్ జాక్స్ ఉంటాయి. ఒకటి ప్లస్, మైనస్, మధ్యన జీరో, లాస్ట్ ఉన్నది మైనస్. దీనికి మెయిన్ పవర్ వస్తుంది, దీనికి నెగిటివ్ పవర్ వస్తుంది. ఈ మధ్య ఉన్నది సిగ్నల్కి వెళ్తుంది అనమాట. దీన్ని మనకి వర్క్ చేస్తుందా లేదా ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియో చూద్దాం. దీన్ని మాన్యువల్గా చెక్ చేద్దాం. ఇది పవర్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, దీనికి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, ఇది చార్జ్ చేద్దాం ఎలా చెక్ చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టలోస్ బ్యాటరీ తీసుకున్నాం. బ్యాటరీ నుంచి పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ వైర్, దీనికి కనిపిస్తుంది కదా ప్లస్ కనిపిస్తుంది కదా, ఇది పాజిటివ్. మైనస్ కనిపిస్తుంది కదా, ఇది నెగిటివ్ వైరు. ఈ ప్లస్కి మైనస్కి పాజిటివ్, ప్లస్కి పాజిటివ్, మైనస్కి నెగిటివ్ వైర్ ఇచ్చి ఈ సిగ్నల్ వైర్ మధ్యలో సిగ్నల్ వస్తుంది అనమాట. అంటే నెగిటివే సిగ్నల్కి వస్తుంది అనమాట. సిగ్నల్ నెగిటివ్ నుంచి పవర్ వస్తుంది మనకి. అది మాన్యువల్గా ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. పాజిటివ్ వైర్ ఇచ్చాను, పిన్ పెట్టున్నాను. ఇది సెంటర్ పిన్, ఇది సిగ్నల్ పిన్, ఇది సెంటర్, ఇది పాజిటివ్, ఇది సిగ్నల్ పిన్ను. ఈ థర్డ్ పిన్ను, చూడండి, పిన్లు అనేది మనకి ఎక్కడ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంది. ఎందుకంటే దీన్ని పిన్ అనేది కట్ చేయలేదు నేను వైరింగ్ హార్నెస్ నుంచి. కొన్ని పిన్లు అనేవి టచ్ అవ్వకుండా పిన్లు అనేది ఉదయానికి కూడా టచ్ అవ్వకుండా కట్టుగా పెట్టుకోవాలి. ఇది పాజిటివ్, లాస్ట్ ఇది నెగిటివ్, మధ్యది సిగ్నల్.
ఇది నెగిటివ్ వైర్. నెగిటివ్ వైర్ మనం లాస్ట్ పెట్టుకున్నాం కదా, ఇచ్చేవాళ్ళది నెగిటివ్ వైర్. నెగిటివ్ వైర్ అని దీన్ని కలిపాను, ఇది పాజిటివ్ వైర్. ఇది మనకి ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది సిగ్నల్ వైర్ అన్నమాట, సెంటర్ వైరు. సరే 12.41 ఉంది వోల్టేజ్. సరే మన సెంటర్ పిన్ పెట్టినప్పుడు వోల్టేజ్ అనేది షో అవ్వట్లేదు, వోల్టేజ్ అనేది రావట్లేదు. పాజిటివ్ పాజిటివ్ పెట్టున్నాను, నెగిటివ్ పోలు సెంటర్ దాన్ని కనెక్ట్ చేశాను. ఇది 12 వోల్ట్స్ మనకి మోటార్ ఉంటుంది కదా, మోటార్ తీసుకున్నాను. అంటే ఇది వీలు తిప్పడం కోసం మనకి స్టార్ట్ అయితే దీంట్లో వోల్టేజ్ అనేది వస్తుంది. చూసిన కదా వోల్టేజ్ అనేది షో అవుతుంది, 8.31, 9.13. చూసిన కదా ఫ్రెండ్స్, వోల్టేజ్ అనేది షో అవుతుంది కదా. మన గేర్ బాక్స్ ఉన్నప్పుడు, ఈ గేర్ బాక్స్ తిరిగినప్పుడు ఈ సెన్సర్ అనేది దీంట్లో తిరుగుతుంది, దాని నుంచి మనకు వోల్టేజ్ అనేది వస్తుంది, సెంటర్ వైజ్ సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు వోల్టేజ్ అనేది షో అవ్వట్లేదు. మనం మాన్యువల్ ఎలా చెక్ చేయొచ్చు స్పీడోమీటర్ పనిచేస్తుందా లేదా, స్పీడోమీటర్ సెన్సర్ చూసిన కదా ఫ్రెండ్స్, మనకి వోల్టేజ్ అనేది సెంటర్ పాయింట్ నుంచి డిష్బోర్డ్లోకి వెళ్తుంది, డిష్బోర్డ్లో మీటర్ దగ్గర మనకు షో అవుతుంది మన స్పీడోమీటర్ ఎంత లిమిట్లో తిరుగుతుంది అనేది. ఇది ఫ్రెండ్స్ మాన్యువల్గా ఎలా చెక్ చేయొచ్చు స్పీడోమీటర్. ఫ్రెండ్స్ నా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ స్పీడోమీటర్ సెన్సర్ ఎలా చెక్ చేయాలనేది. మన దగ్గర బ్యాటరీ కూడా ఉండాలి, సెన్సర్ 3 పిన్లు ఉంటాయి, పాజిటివ్ పిన్కి పాజిటివ్, నెగిటివ్ పిన్కి నెగిటివ్ ఇచ్చి సెంటర్ పిన్కి అనేది మనకి నెగిటివ్ అనేది నెగిటివ్కి సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ అనేది మనకి డిష్బోర్డ్లో వైరింగ్కి వెళ్తుంది, డిష్బోర్డ్లో స్పీడోమీటర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తుంది. దాన్ని బట్టి మనకు వోల్టేజ్ అనేది ఎంత పెరిగితే అంతనే స్పీడోమీటర్ అనేది తిరుగుతుంది, దాన్ని బట్టి మనకు స్పీడోమీటర్ పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను, స్పీడోమీటర్ సెన్సర్ ఎలా చెక్ చేయాలనేది మాన్యువల్గా. ఉంటాను ఫ్రెండ్స్ మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.